నా పర్పస్ ఆఫ్ పాలిటిక్స్ రాజకీయాల్లోకి వచ్చానంటే అసాంఘిక శక్తులు, రాజ్యాంగేతర శక్తులు, రాజ్యాలేని సామాన్యుడిని కష్టపెడుతుంటే కులాలకి మతాలకి అతీతంగా వాళ్ళగా నిలబడటానికి ప్రజా జనసేన పార్టీ పెట్టాను. 2009 అప్పటి పార్టీ వ్యవస్థలాగా నాకేం గొప్ప మంది రాలేదు, పెద్ద వ్యక్తులు రాలేదు, డబ్బు ఉన్న వాళ్ళు రాలేదు. నా చుట్టూ నమ్మింది, నా అమ్మ నమ్మారు, నా యువత నమ్మింది. జనసేన పార్టీ, టీనేజర్ల పార్టీ, యువత పార్టీని యువత పార్టీ ఈ తరమే రెండు శాసించి తీరుతుంది. నేను చాలా ఆశయాలతో వచ్చినప్పుడు జనసేన కూడా అన్ని పార్టీలాగా కులమంత్రం వేయడానికి ప్రయత్నం చేశాను. దాదాపు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, బిడ్డల సాక్షిగా చెప్తున్నాను, అన్ని కులాలు అన్ని మతాలను సమానంగా తొలగే వ్యక్తితో ఉన్నవాడు. నా బిడ్డల్లోనే క్రిస్టియన్ మతాన్ని తీసుకున్న వ్యక్తులు, నా క్రిస్టియన్ మతంలో పుట్టిన వ్యక్తులు నా బిడ్డలిద్దరు. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కూడా అవసరం ముఖ్యమంత్రి గారిని. నేను వారి నుంచి మూడే కోరాను. ఒకటి, లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలని కోరాను. రెండు, సామాజిక ఆర్థిక ప్రగతి కావాలని అందరికీ కోరాను. అలాగే కులాల మధ్యలో బ్యాలెన్స్ సమతుల్యత కావాలని కోరాను. మీ అందరికి అర్థం కాకపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ విజయవాడ గోదావరి జిల్లాలన్నీ కులాల మధ్య గొడవలు జరగడానికి చాలా బలంగా ఉన్న పరిస్థితులు. ఓకే, నేనున్నాను, నేను ఏ కులంలో పుట్టాలో, ఎలా ఉండాలో, ఏ ప్రాంతంలో ఉండాలో నేను కోరుకుని పుట్టా, కానీ ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో అది నా చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, యువత అభిమానులు ఉన్నారు. వాళ్ళు వచ్చి అన్న నన్ను ఒకటే అడిగారు, అన్న నువ్వు పోటీ చేస్తే ఓట్లు చీలిపోతే మళ్ళీ మాకు అధికారం రాదన్నాను, ప్లీజ్ అన్న దయచేసి అర్థం చేసుకుంటే. ముఖ్యమంత్రి గారు సామాజిక వర్గానికి చెందిన యువతలో నన్ను అభిమానులు చెప్పిన మాటను విని నేను మీకు అండగా ఉంటానంటే తెలుసు పాటిస్తా సపోర్ట్ చేశాను.